అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో మనము రెండవ తరగతి తెలుగు వాచకం నుండి గాలి గుడ్డు అనే ఒక చిన్న కథని చెప్పుకుందాం ఆ కథ ఎవరెవరి మధ్య జరిగింది ఒక కోతి ఒక కుందేలు తాబేలు ఒక కొంగ ఇవి ఉండేవన్నమాట వీటి మధ్య ఈ కథ అనేది జరిగింది మరి గాలి గుడ్డు అంటే ఏంటి గుడ్డు అంటే అందరికీ తెలుసు మరి గాలి గుడ్డు ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా అనగనగనగా ఒక కుందేలు ఉండేదట దానికి ఒక బంతి కనిపించిందంట ఒకరోజు చాలా పెద్ద బంతి రంగురంగుల బంతి అది చూసారా ఫోటోలో కనపడుతుంది కదా రంగు రంగుల బంతి ఎంత బాగుంది కదా కుందేలు దానిని పట్టుకొని చూసిందంట అది చాలా గట్టిగా ఉందంట ఇంత పెద్దదిగా ఉంది ఇది ఏమి గుడ్డు అని పులి పులిగుడ్డ ఒంటెగుడ్డ ఏనుగుగుడ్డ ఏనుగు గుడ్డ అని కుందేలుకు అనుమానం వచ్చింది అయితే కుందేలు తాబేలును పిలిచిందంట ఇది పులిగుడ్డ అని తాబేలుని అడిగిందంట ఎవరు కుందేలు ఎవరిని అడిగింది తాబేలుని అడిగిందంట ఇది పులిగుడ్డు కాదు పులి ఇంత పెద్ద గుడ్డు పెట్టదు అన్నది తాబేలు చూసారా వాటి అమాయకత్వం ఎంత ఇదిగా ఉందో ఎక్కడైనా పులి గుడ్డు పెడుతుందా పాపం వాటికి అది కూడా తెలియదు కుందేలు కోతిని పిలిచిందంట ఇది ఒంటెగుడ్డ అని అడిగింది జంతువులు ఎక్కడైనా గుడ్లు పెడతాయా అయితే ఒంటెగుడ్డ అని అడిగింది అంటే తెలుసు కదా క్యామెల్ ఇది ఒంటె గుడ్డు కాదు అని చెప్పిందంట కోతి వంట గుడ్డుకు రంగులుండవు చూసారా చూసారా కోతి ఏం చెప్తుందో వంట గుడ్డుకు రంగులు ఉండవంట ఇంత పెద్ద గుడ్డు కూడా పెట్టదు అని అడిగిందట ఇది ఇక గుందేలు కొంగను పిలిచింది ఇది ఏనుగు గుడ్డా అని అడిగింది కొంగ బంతి దగ్గరకు వాలింది బంతిని గట్టిగా పొడిచి చూసింది బంతిలోంచి గాలి రాసాగింది ఇది గాలిగుడ్డు ఇది గాలిగుడ్డు అని అన్నది నవ్వుతూ కొంగ కుందేలు గంతులేసింది అన్నీ గాలిగుడ్డు గాలిగుడ్డు అంటూ అరిచి గంతులు వేశాయి చూసారా చాలా బాగుంది కదా ఈ కథ అందరికీ నచ్చింది కదా ఈ కథ ఇలాంటి కథలు మరిన్ని చెప్పుకుందామే ఓకే బాయ్ చిల్డ్రన్